ఫస్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలుసు ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఏంటమ్మా ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ కదా మనకి ఒక్కొక్క యాంగిల్ ఈచ్ యాంగిల్ కావాలంటే మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎన్ మైనస్ టూ హోల్ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీ బై ఎన్ ఫర్ మినిమమ్ కదా అడిగండి ఇది మినిమమ్ పాజిబుల్ ఇంటీరియర్ యాంగిల్ అంటే జీరో కన్నా ఎక్కువ ఉండాలి ఎన్ మైనస్ టూ హోల్ ఇన్ టూ వన్ ఎయిటీ బై ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో ఇన్ కేస్ ఈవెన్ కాబట్టి టూ అవ్వచ్చు టూ కన్నా ఎక్కువ ఉంటుంది అంతే కదన్న మనము ఈ రెండింటితో మనం ఏమన్నా ఇన్ ట్రా ట్రాంగిల్ ఏదైనా ఒక ఫిగర్ డ్రా చేస్తున్నామా లేదు అంటే త్రీ సైడ్స్ ఉంటేనే త్రీ యాంగిల్స్ ఉంటేనే మనము ఒక ఫిగర్ని డ్రా చేస్తాం అంటే మినిమమ్ యాంగిల్ ఎన్ యాంగిల్ కావాలంటే ఎన్ని రెగ్యులర్ పాలిగోన్ ఎన్ని ఉండాలి మనకి మినిమం ఇంటీరియర్ యాంగిల్స్ త్రీ అన్నా ఉండాలి టూతో పాజిబుల్ అవ్వదు ఓకేనా అర్థమైందా సో టూ కన్నా ఎక్కువ ఉండాలి దేర్ ఫోర్ ద మినిమమ్ మేజర్ ఆఫ్

ఈక్వల్ టు వన్ ఎయిటీలో నుంచి సిక్స్టీని సపరేట్ చేస్తే ఎంత వస్తుంది వన్ ట్వంటీ అంటే మ్యాక్సిమంగా మన దగ్గర వన్ ట్వంటీ డిగ్రీస్ ఉంటాయి ఎక్స్టీరియర్ యాంగిల్ ఓకేనా దానికన్నా మించి ఉండదు అనమాట ఇది నా క్వశ్చన్ నెంబర్ సిక్స్ లాస్ట్ సొల్యూషన్ ఈ ఎక్సర్సైజ్లో నెక్స్ట్ చా నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ ఎక్సర్సైజ్కి ఇంట్రడక్షన్ ఉంది మా దానికన్నా ముందు దాన్ని డిస్కస్ చేద్దాం ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ